నేను రామ్ గోపాల్ మరది ఇంకో వీడియో కూడా చూశానండి. ఇప్పుడు అవసరమా మనకి? ఆ వీడియో ఏంటంటే ఆయన, నేను ఆర్జీవీని ఫాలో అవుతానండి, ఫాలోవర్ అని కూడా చెప్పడానికి ఏం లేదు, ఎందుకంటే ఆయన ఫాలోవర్స్ని కూడా ఎదవని తిడతాడు కదా. సో ఐఏఎస్ వాళ్ళు అకాడమీని ఈయన పిలిచారేంటి. ఈ వీడియో కూడా 135K వెళ్ళింది మండేలో. అది ఇంకో వీడియో ఆయన కాల్ చీకిన్ వీడియో, వీడియో టైటిల్ కూడా అలాగే పెట్టారు. 2 మిలియన్స్ వెళ్ళిపోయింది 2 డేస్లో. తర్వాత దీనికి ఈ వీడియోకి కామెంట్స్ బ్లాక్ చేశాడండి. సో ఎప్పుడు ఆయన చేయడే ఈ వీడియోకి, బట్ భయపడ్డాడేమో అని అనిపిస్తుంది. అంటే ఎందుకు హెడ్ ఏక్ అని, దట్ మీన్స్ ఆయన కామెంట్స్ చదువుతాడు అనమాట. అంతకుముందు నేను కామెంట్స్ చదవనని అన్నాడు ఆయన ఇంటర్వ్యూలో. కాలి మీద ముద్దు మీద నా స్టేట్మెంట్ అని. ఆ ఫస్ట్ వీడియోలో ఆయన మా సొంత బ్రదర్నా అక్క మా హస్బెండ్ అని చెప్పాడు. సో ఒకళ్ళని అలా పర్సనల్ డీటెయిల్ రివీల్ చేసినప్పుడు ఆ వీడియో చూసిన వాళ్ళు హర్ట్ అవుతారు. బహుశా ఆయన హర్ట్ అయ్యి ఇన్నికేదో క్లాష్ అయి ఉంటుంది. అందుకని మళ్ళీ ఆయన క్లారిఫికేషన్ ఆర్ ఎక్స్ప్లెనేషన్ ఒక వీడియో రిలీజ్ చేశారు. తర్వాత ఐఏఎస్ అకాడమీ అని ఈయన పిలిచారు ఏంటంటే చాలామంది తిట్టుకున్నారు, పెట్టారు. బట్ ఐఏఎస్ అకాడమీ కూడా ఇంటర్వ్యూ మొత్తం నేను చూడలేదు. ఎండింగ్లో విద్యార్థులు అడిగిన ఐఏఎస్ ఆస్పిరెంట్ అడిగిన క్వశ్చన్స్ బాగానే ఉన్నాయండి. క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ముందు పెడితే బాగుంటుందేమో అనిపించింది. ఎప్పుడైనా ఎవడైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎక్కడైనా పబ్లిక్ డొమైన్లో నేను మొత్తం అంతా చూడాలి కదా వీడియో, అదొకటి. తర్వాత నేను మొత్తం వీడియో చూడలేదు. బట్ ఆయన ఇప్పుడు ఆర్జీవీ నేను ఎర్రగడ్డ అక్కడ మోతీనగర్లో ఉండేవాడినండి. జూబ్లీలు షిఫ్ట్ అవ్వకముందు 1999లో నేను చెప్పేది. అక్కడ ఇంట్లో ఆవిడ కూడా ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసి ఓ వీడియో పెట్టేసింది. అంటే ఫేమస్ అవుతారని అలా అయ్యి ఉండొచ్చు ఈయన కూడా. సెకండ్, ఆయన ఇప్పుడు కాలు మీద ముద్దు పెట్టారు అంటే సోషల్ మీడియాలో ఏంటంటే, ఇప్పుడు నేను స్నానం చేస్తాను అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఆ వీడియో కూడా పెట్టచ్చా లేదా అనేది ఎక్కడ నిబంధన ఏమి ఉండదు. అది ఇండివిజువల్గా తీసుకున్న గీత అన్నమాట. అలాగే సోషల్ మీడియాలో ఆయన ముద్దు పెట్టచ్చా లేదా అనేది ఇట్స్ అప్ టు ద ఇండివిజువల్ ఫ్రీడమ్ మీద ఆధారపడి ఉంటుందండి. ఒకటి. రెండు, ఐటీలో చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు కూడా, ఆరు ఆడ మగ, అమ్మాయిలు అబ్బాయిలు అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో బిలో 17 ఇయర్స్ అని వస్తుంది, వాళ్ళు బాస్ని ఏది కాబట్టి అది నాగుతారు సార్. ప్రమోషన్లు కానీ, H1B కానీ, గ్రీన్ కార్డులు కానీ, ప్రాజెక్టులు లాంచడానికి కానీ నాగుతారు. అది 4 గోల్డ్ మధ్య జరుగుద్ది. ఇన్ను వీడియో ముందు 4 ముందు చేశాడు, అంతే తప్పేముంది అని అనిపిస్తుంది ఒకప్పుడు. సో యా అంతే. ఇప్పుడు ఆయన ఓపెన్గా చేశాడు, మిగతా వాళ్ళందరూ ప్రమోషన్ల కోసం, జాబుల కోసం, H1B గ్రీన్ కార్డుల కోసం ఇక్కడ నానా ఇది నాగుతారనే కాలే కాదు, ఏది కావాలంటే అది నాగుతారు. ఇప్పుడు ఆయన ఓన్లీ కాలు వెళ్ళలే కదా, నాకే అందంగా ఉందని. ఇట్స్ అప్ టు ది ఇండివిజువల్. వాళ్ళిద్దరికీ కత్తికి కందకి లేని దొరత మనకెందుకు సార్? ప్లస్ ఇంకో పెట్టిన వీడియోలో ఈ జాబు నువ్వు చావు నా చేయను నేను చేస్తానని అల్టిమేట్. కానీ ఐఏఎస్ విద్యార్థులకి ఇంటర్వ్యూకి కూడా ఆయన అదే స్టేట్మెంట్ ఇచ్చారు. ఐఏఎస్ ఇంటర్వ్యూలకే ఆయన ఇన్స్టిట్యూట్ ఆయనకి నా అడ్వైజ్ ఏంటంటే డాక్టర్ జేపీ, అంటే ఈయన పిలవద్దని నేనేం అనట్లేదండి, పిలవాలి. స్టూడెంట్స్కి తెలియాలి కదా డిఫరెంట్ పర్స్పెక్టివ్, తర్వాత పర్స్పెక్టివ్ ఆఫ్ లైఫ్ ఆర్ పర్సెప్షన్ ఆఫ్ లైఫ్. డాక్టర్ డాక్టర్ జేపీని జేడి నారాయణ లాంటి వాళ్ళని మీ ఇన్స్టిట్యూట్కి పిలవండి, పిలిచి వాళ్ళ చేత స్టూడెంట్స్కి ఇన్స్పిరేషన్గా చెప్పండి. బట్ నేను చూశాను కదా, గవర్నమెంట్లో వర్క్ చేశాను, ఆనెస్ట్గా పనిచేసిన ఐఏఎస్లో చాలా తక్కువ ఉండే 5000 మంది ఐఏఎస్ ఆఫీసులు ఉంటారు, మెజారిటీ కరప్ట్ అయిపోతారు. సో నేర్చుకుంది అది కూడా ఒక కైండ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అంతే, ఇది చెప్పాలనుకున్నాను అంతే.